చెట్టు మనతో మాట్లాడితే ఎలా ఉంటుంది, ఎలా ఉపయోగపడుతుందో చెట్టు దాని మాటలు అదే చెబితే మన రియాక్షన్ ఏంటి, ఒక చెట్టు పసిపిల్లలతో ఊసులాడితే వాళ్ళ మనసులో నాటుకునే భావం ఏంటి, ఈ కాన్సెప్ట్తో ఒక హెడ్ మాస్టర్ ఆ స్కూల్ని తీర్చిదిద్దారు. ఆ సంగతి తెలుసుకున్న ఎంపీ సంతోష్ కుమార్ ఆ ప్రధాన ఉపాధ్యాయుడు సామాజిక బాధ్యతను మనసారా అభినందించారు. ఇది కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. కరీంనగర్ జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉంటుంది. సుమారు 200 పైగా విద్యార్థులు చదివే ఈ పాఠశాలకు 6 క్రితం కర్ల భూమరెడ్డి ప్రధానోపాధ్యాయుడిగా వచ్చారు. వచ్చి రాగానే తోటి టీచర్లతో కలిసి ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగానే చెట్లనేవి భావితరాలకు ఎంత విలువైనవో స్టూడెంట్లకు అర్థమయ్యేలా వినూత్నంగా చెప్పాలని ఆలోచించారు. చెట్ల ప్రాధాన్యత తెలిసేలా వాటి కొమ్మలకు కొటేషన్స్ బోర్డులు వేలాడదీశారు. చెట్టు గురించి మాటలు చెబితే గాల్లు కలిసిపోతాయి, అదే రాతల్లో చెబితే కలకాలం నిలిచి ఉంటాయి. అందుకే మనిషి పుట్టుక నుంచి సావు వరకు జీవితంలో చెట్లు ఎలా మమేకమవుతాయో బోర్డుల రూపంలో వివరించారు. ఏ బోర్డుని చూసినా చెట్టు పసివాడితో మాట్లాడుతున్నట్టుగానే ఉంటుంది. చల్లని నీడనిస్తానురా అని ప్రేమగా పిలుస్తుంది. కవులకు కల్పవల్లి నౌతా అని మరో హోల్డింగ్ చాటి చెబుతుంది. అందానికి ఆకృతి నౌతా అని మరో బోర్డు సూచిస్తుంది. పంటకు ఎరువు నౌతా అని ఇంకో హోల్డింగ్ ఆలోచింపచేస్తుంది. వర్షం కురిపిస్తాను, మీ పిల్లలను ఆడిస్తాను, పండ్లను ఇస్తాను, ఇలా దేనికదే ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ వినూత్న కాన్సెప్టును చూసిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. పాఠశాల హెడ్ మాస్టర్ కర్ల భూమరెడ్డిని అభినందిస్తూ ట్వీట్ చేశారు. భవిష్యత్ తరాలకు చెట్టు ఉపయోగాలను అర్థమయ్యేలా వివరించిన తీరు, పర్యావరణ పరిరక్షణకు చూపిన చొరవను సంతోష్ కుమార్ మెచ్చుకున్నారు. ఆ వీడియోను షేర్ చేసి సంతోషం వ్యక్తం చేశారు. 6 క్రితం వచ్చిన తనకు ఇక్కడి వాతావరణం ఆకట్టుకుందని హెడ్ మాస్టర్ భూమరెడ్డి అంటున్నారు. ఈ పరిసరాలను నిత్య నూతనంగా ఉంచుకోవాలని అప్పుడే అనుకున్నాడు. అందులో భాగంగానే చెట్లు పిల్లలతో మాట్లాడితే ఎలా ఉంటుంది అనే కోణంలో ఆలోచించి హోల్డింగ్స్ ఏర్పాటు చేశారు. పిల్లలు ఆ చెట్టు కిందకు ఎప్పుడొచ్చినా వారితో మాట్లాడుతున్నట్టుగానే అనిపిస్తుందని అంటారు భూమరెడ్డి. ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుందనే సిద్ధాంతాన్ని ఆయన నమ్ముతారు. ఈ పాఠశాలను అందంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో దీన్ని ప్రతిరోజు నిత్యనూతనంగా ఉంచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చెట్ల యొక్క ఉపయోగాలను తెలియజేసే ఉద్దేశంలో చెట్టు తనకు తానుగా తన యొక్క ఉపయోగాల్ని మనుషులకు చెప్పే విధంగా ఉండాలనే ఆలోచనతోటి ఈ నేమ్ ప్లేట్స్ హోల్డింగ్స్ రాసి చెట్లకు వేలాడదీయడం అనేది జరిగింది. ఈ చెట్లు కింద విద్యార్థులు తిరుగుతున్నప్పుడు పిల్లలు చెట్ల వైపు చూసినప్పుడల్లా ఆ చెట్టు పిల్లలతో మాట్లాడుతున్నట్టుగా, పిల్లలు చెట్లతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అదే ఉద్దేశంతో చెట్లకు వీటిని వేలాడదీయడం అనేది జరిగింది. ప్రకృతిని మనం కాపాడుకుంటే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. చెట్ల యొక్క సంరక్షణ చేసుకోగలిగితే మనుషులకు అవసరాలు అన్నీ తీరుతాయి. వర్షాలు సకాలంలో కురవడంతో పాటు చల్లని వాతావరణాన్ని కూడా ఈ చెట్లు ఇస్తాయి. చెట్ల యొక్క లాభాలు మనిషికి చాలా ఉన్నాయి. అంటే పళ్ళతో పాటు ఇతరత్ర అనేకమైన ఉపయోగాలు చెట్ల ద్వారా ఉంటున్నాయి. చెట్లను పిల్లలు బాగా ప్రేమించాలనే ఉద్దేశంతో మన మాటల ద్వారా ఎన్ని చెప్పినా కొన్ని సందర్భాల్లో అర్థం కాకపోవచ్చు. అందుకనే చెట్టే తనకు తాను చెప్పుకున్నట్టుగా ఉండాలనే ఉద్దేశంతో ఈ చెట్లకు వాటిని వేలాడదీయడం అనేది జరిగింది. హెడ్ మాస్టర్ భూమరెడ్డి చెప్పినట్టుగానే ఈ స్కూల్ ఆవరణమంతా పచ్చగా చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది. గోడలకు ఎక్కడ చూసినా చూడ చక్కని పెయింటింగ్స్ అలరిస్తాయి. మహనీయుల చిత్రాలు, కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నీటి విలువ తెలిసేలా వేసిన పెయింటింగ్స్ ఆకట్టుకుంటాయి. సాంస్కృతిక కార్యక్రమాల కోసం కాళోజీ ప్రాంగణం పేరుతో పూర్వ విద్యార్థులు వేదిక నిర్మించారు. పాఠశాలలో పరిశుభ్రత కోసం ప్రత్యేకంగా చెత్త కుండీలు ఏర్పాటు చేశారు. భారతదేశ గొప్పతనం, అన్నదాత, సైనికుడు,
తల్లిదండ్రులు గురువుల విలువ తెలిసేలా రూపొందించిన ప్రత్యేక గీతం ప్రార్థన గీతాలతో కలిసి ప్రతిరోజు ఆలపిస్తారు. వీటితో పాటు హరితహారంలో భాగంగా స్కూల్ వెనుక ఫలవనం ఏర్పాటు చేశారు. అందులో సుమారు చెర్రీ, పైనాపిల్, కొబ్బరి, నిమ్మ, జామ, మామిడి, సీతాఫలం, ఉసిరి, సపోటా, అంజీర, రేగు, అల్లనేరుడు, పనస చెట్లను పెంచుతున్నారు. నాటిన ప్రతి మొక్క రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. నీటి కోసం బాటిళ్లు ఏర్పాటు చేశారు. మొక్కలకు టీచర్లు విద్యార్థుల పేర్లు పెట్టి దత్తత తీసుకున్నారు. ప్రస్తుతం ఆ చెట్లు పెరుగుతున్నాయి.